మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ప్రతి వారికి కూడా చాలా ఉత్సుకత ఉంటుంది మా రాశి ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా మా లైఫ్ ఎలా ఉంటుంది మా జీవితంలో మేము అనుకున్నవి సాధించడానికి మేము ఈ రోజుల్లో మనం ముందరికి వెళ్ళిపోతామా మనకి వివాహం అవుతుందా లేకపోతే వివాహం అయిన వాళ్ళకి సంతానం కలుగుతుందా నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుందా వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు నిర్వహిస్తారా ఇంకా మరిన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారా అందులో లాభాలు బాగా వస్తాయా ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి వ్యక్తిగత అంశాలు వృత్తిగత అంశాలు కూడా ఎలా ఉంటాయి అనేటటువంటి ఉత్సుకత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఉత్సుకతకి అనుగుణంగానే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరపు రాశి ఫలాలు చెప్పుకోవడానికి మేము ముందరికి వచ్చేసాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏదో ఒక రాశిలో ప్రతి మనిషి జన్మిస్తారు ప్రతి మనిషికి కూడా వారి వారి జన్మ లగ్నాలను అనుసరించి ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని మనసుని బాధ పెట్టే అంశాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇవి ప్రతి మనిషికి సర్వసాధారణం కేవలం మంచే జరుగుతూ వెళ్ళిపోదు కేవలం కష్టాలే ఉంటూ ఉండవు కష్టాల నుంచి రిలీఫ్ వస్తుంది అలాగే మంచి శుభవార్తలు శుభ పరంపరలు కొనసాగుతున్నప్పుడు కూడా వాటి నుంచి కొంచెం బ్రేక్ కలిగి మనిషికి మానసిక ఉల్లాసం తగ్గి ఏదైనా విషయంలో ఎదురు దెబ్బలు తగిలి మళ్ళీ దాని నుంచి కోలుకొని ఇలాగా మనిషి జీవితంలో ప్రతి సంఘటన కూడా అది ఒక మంచికో ఒక చెడుకో దారితీస్తూ మనిషిని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో జన్మజాతకం అనేది చాలా ప్రధానం జన్మ లగ్న కుండలి మీదనే ప్రతి వ్యక్తి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అలా ఆధారపడి ఉన్నటువంటి జీవితానికి సహాయ సహకారాలు అందించి ఆ సమయం లేదా ఆ సమయానికి జరగవలసిన సంఘటన జరుగుతుందా జరగదా అనేది ఈ గోచారం ప్రకారంగా లెక్క కడతామన్నమాట ఈ గోచారం అందుకు ఉపయోగపడుతుంది అలాగే ఈ గోచారం అనేది గ్రహాల స్థితిగతులు అన్నిటికీ అన్ని కూడా ఆ గ్రహ గమనంలో అవి వెళ్ళిపోతూ ఉంటే ఏ వ్యక్తి అయితే ఏ నిమిషంలో జన్మించి ఉంటాడో ఆ నిమిషానికి స్ఫుటం కలుగుతుందనమాట దాన్నే మనము జన్మ కుండలిగా తీసుకుంటాం ఇలా వెళ్ళిపోతున్నటువంటి గ్రహ గతులన్నిటినీ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంది లేదా ఉగాది నుంచి ఉగాదికి ఎలా ఉంది లేదా మన జన్మజాతకంలో ఒక దశ మొదలైనప్పుడు ఆ దశ మొదల నుంచి ఆ దశ చివరి వరకు ఎలా ఉంది మళ్ళీ ఆ దశ ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహము జన్మజాతకంతో పాటు గోచారంలో కూడా ఎలా ఉంది ఇలా ఎన్నో అంశాలని పరీక్ష చేయాల్సి ఉంటుంది అలా పరిశీలించి వాటి బలాబలాలు నిర్ణయించిన తరువాత మాత్రమే ఒక వ్యక్తి యొక్క జాతక ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము అర్ధరాత్రి పన్నెండు గంటలకు మొదలవుతుంది కాబట్టి ఆ పన్నెండు గంటలనే స్ఫుటంగా తీసుకుంటాం తీసుకుని అప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేటటువంటి క్రమంలో పరిశీలన చేసి ఏ రాశి వారికి ఎలా ఉంది అనే దానికి మరలించి దాన్ని ఈ విశేషాలన్నీ చెప్పుకోవడం జరుగుతుందనమాట కేవలం ఇప్పుడు చెప్పుకునే విశేషాంశాలని ఖచ్చితంగా మా జీవితంలో అమలైపోతాయి అనేటటువంటి ఒక స్టాంప్ ఎవరు వేసుకోవద్దండి ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని మాత్రమే వాటి వైపుగా ఆలోచించండి అది మంచి అవనివ్వండి చేడవనివ్వండి మంచి అయితే మంచి సంఘటనలు అయినట్టయితే ఆ మంచి సంఘటనలు మరింత ప్రయోజకరంగా ఉండడానికి కృషి చేయండి అవి ఒకవేళ ఇబ్బందికరమైన సంఘటనలు అయితే వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి వాటిని మ్యాక్సిమం తప్పించుకోవడానికి పరిష్కార మార్గాల్ని సూచిస్తాం ఇక్కడ ఆ పరిష్కార మార్గాల్ని చేసుకొని ఆ పరిహారాలను చేసుకుని మేము మీ జీవితాల్లో కొంత ప్రశాంతతకి తావివ్వండి అని తెలియజేస్తూ మీనరాశి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరు ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు గల సంవత్సర కాలానికి మీనరాశికి ఫలితాలు ఎలా ఉన్నాయని ఆలోచిస్తే మీనరాశికి అత్యద్భుతమైన ఫలితాలు అని చెప్పక తప్పదు ఎందువల్లండి అంటే ఇక్కడ ప్రారంభంలోనే గురు శనులు ఏకాదశంలో ఉన్నారు ఒక్క గ్రహము ఏకాదశంలో ఉంటేనే ఎన్నో లాభాలు ఇస్తుంది అలాంటిది ఆ ఇచ్చే గ్రహం కూడా శని గ్రహం గురుగ్రహం రెండు గ్రహాలు అయినట్టయితే ఆ లాభాలకు ఇంకా గోను సంచులు పట్టుకున్నా కూడా ఆ అదృష్టం సరిపోదేమో బహుశా ఇల్లే నిండిపోతుందేమో అంత గొప్ప అదృష్టాన్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాయి అన్ని లాభాలను ఇక్కడ ఇస్తున్నాయి అంటే సంచులు సంచులు నిండేటంత లాభాన్ని ఇవ్వడమే కాకుండా అదృష్టాన్ని కూడా తలుపు తట్టి మరీ లోపలికి వచ్చేసి లోపల ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుందనమాట ఇక్కడ చూడండి ఈ ప్రారంభంలోనే గురు శనుల యొక్క నీచ భంగ రాజయోగం గురువు అటువంటి స్థితి ఏకాదశంలో కలిగింది తరువాత శని గారి యొక్క గమనము ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి కుంభరాశిలోకి వస్తుంది అని మనం ఊహించుకుంటున్నామో అప్పటి వరకు ఈ శని ఇచ్చే ఫలితాలు అత్యద్భుతం అని చెప్పక తప్పదు అలాగే గురువు ఇచ్చే ఫలితాలు కూడా అంత గొప్పగా ఉన్నాయి మరి ఈ గురువు గారి స్థితి సంవత్సరం పొడుగుతా ఇలాగే ఉందా అనుకుంటే ఐదు ఏప్రిల్ వచ్చేటప్పటికి గురువు గారి స్థితి స్థానంలోకి వెళ్ళింది గురువు గారి యొక్క అతిచారం చేత మరి అక్కడ కూడా వక్రించిన గురువు పదహారు సెప్టెంబర్ వచ్చేటప్పటికి తిరిగి మళ్ళీ నీచభంగ రాజయోగం పొందుతున్నారు పదకొండవ స్థానంలో మళ్ళీ తన రుజువర్తనం చేత ఇరవై రెండు నవంబర్కి కి మళ్ళీ వ్యయస్థానంలోకి వస్తున్నారంటే మూడు సార్లు గురువు గారి యొక్క గమనం ఇక్కడ మారిపోతుంది ఇక్కడ రాస్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఏకాదశంలో ఉండి చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు అలాగే ద్వాదశంలో ఉండి కూడా మంచి ఫలితాలను ఇస్తున్నారు ఎందువల్ల ద్వాదశంలో మంచి ఫలితాలని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇక్కడ ఖర్చు చేయించేది ఏదైనా సరే అది పది రూపాయలు ఖర్చు చే ఖర్చు చేయిస్తే అందులో ఒక నాలుగు రూపాయలైనా సరే పుణ్యం ఖాతాగా వెళ్ళిపోతుంది ఖాతాలో పుణ్యం లాగా జమ చేయబడిపోతుంది అనమాట అంత బాగా ఇక్కడ ఖర్చు చేయిస్తున్నారంటే అన్నదానాలు బాగా చేస్తారు దైవ భక్తి బాగా పెరుగుతుంది దైవానికి సేవలు చేస్తారు మానవ సేవ మాధవ సేవ అని మనుషులకు కూడా బాగా సహాయ సహకారాలు అందిస్తారు అలాగే ఉద్యోగంలో కూడా వీళ్ళు చాలా అవలీలగా ఉద్యోగం చేసేసుకుని ముందరికి ఉంటారు ఉద్యోగంలో చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు మంచి పేరు సంపాదిస్తారు ఇలాగా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఇలా ఎన్నో మంచి లక్షణాలని ఇక్కడ గురువు గారు ఇస్తున్నారు అనమాట ఆయన ఏ స్థితిలో వక్రంలో కాని రుజుమార్గంలో గాని అతిచారంలో కానీ ఆయన ఎలా తిరుగుతున్నప్పటికీ కూడా రాశి వారికి కనక వృష్టిని కురిపిస్తున్నారు అని చెప్పక తప్పదు అలాగే ఇక్కడ పదవ స్థానంలో రవి బుధులు గాని తొమ్మిదవ స్థానంలో శుక్రకేతువులు కానీ ద్వితీయంలో కుజుడు తృతీయంలో రాహువు పంచమంలో చంద్రుడు ఇలా ఏ స్థితిని తీసుకున్నా కూడా అవి అంత పూర్తి అనుకూలం కాకపోయినా ఇక్కడ గురు శ్రేణుల యొక్క స్థితి చాలా బాగుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క స్థితులు బాగాలేకపోయినా కూడా ఈ ఒక్క స్థితి వల్ల వీరు అన్నింట విజయం సాధిస్తారు అని చెప్పక తప్పదు మరి మారిన గ్రహస్థితుల రీత్యా అండి అంటే మారిన గ్రహస్థితుల రీత్యా కూడా అంతే గురు శని బలాలే చాలా బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఇక్కడ కట్టలు కట్టలుగా అదృష్టం ఇంట్లో పడిపోతున్నప్పుడు దాన్ని మూట కట్టుకొని వచ్చే ఏలినాటి శనికి జాగ్రత్త పడండి తప్ప అయ్యో నాకు ఇప్పుడు బాగుంది కదా ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నానే అప్పుడెప్పుడో బాగుండదు కదా అనే దుఃఖపడవలసిన పని అయితే లేదు ఇక్కడ మీకు ఇప్పుడు ఏది ఇస్తున్నాడు భగవంతుడు దాన్ని జాగ్రత్త చేసుకోండి దాన్ని నిక్షిప్తం చేసుకోండి దాన్ని రిజర్వ్ చేసి పెట్టుకోండి మీరు ఏ పేరైనా పెట్టుకోండి దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మీకు భవిష్యత్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడే కాదు ఇంకా రెండు సంవత్సరాలు ఉంది ఇప్పుడే కాదు కదా ఏలినాటి శని అంత భయపడిపోవడానికి ఏలినాటి శని వస్తే భయపడాల్సిందే ఉంది ఏలినాటి శనితో పాటు గురువు గారి గమనం కూడా వస్తోందిగా కాబట్టి గురువు రాశిలోకి వస్తాడు ద్వితీయంలో వస్తాడు అత్యద్భుతంగా ఉంటుంది ఏలినాటి శని ఉన్నది అని పోవాల్సిన పని అయితే లేదు దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏలినాటి శని జరుగుతున్న ఈ ధనసు రాశికి గాని మకర రాశికి గాని కుంభరాశికి గాని గురువు ఎలా వెన్నంటి వస్తున్నారో అప్పుడు మీనరాశి కూడా అలాగే వెన్నంటి వచ్చి ఆ శని యొక్క దుష్టత్వాన్ని తగ్గించే దిశగా ఇక్కడ గురువు యొక్క బలం కూడా పెరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం ఈ ఏకాదశంలో ఇస్తున్నటువంటి ఫలితాలు అత్యద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంత ఉత్సాహకరంగా మీరు ఉండడానికి గురువు గారి స్థితి మారినా కూడా శని యొక్క స్థితి మారలేదు కదా అంటే ఇచ్చే ఆయన ఇస్తూనే ఉన్నాడు మనకెందుకు భయం మనం ఎక్కడున్నా కూడా ఇచ్చి ఆయన ఇస్తున్నప్పుడు మన జేబు నిండుతుంది పొట్ట నిండుతుంది ఇంట్లో పెట్టుకున్న ఖజానా కూడా నిండుతుంది కాబట్టి అన్ని విధాలుగాను బాగుంది కాబట్టి ఏ విధంగానూ నిరుత్సాహపడద్దు ఈ మీనరాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెక్ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే ఆదిత్య హృదయం చదువుకోవడం అనేది చాలా చెప్పదగ్గ సూచన ఎందువల్ల అంటే ఈ రాశిలోకి రవి తప్పనిసరిగా వస్తారు ఎందుకంటే అవి నెలకి ఒకసారి మారిపోయే గ్రహాలు కాబట్టి సంవత్సరం మొత్తము పన్నెండు రాసులకి పన్నెండు నెలలు అవి చెలించవలసి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒక నెలలో రాశిలోకి వస్తారు ఇక్కడ చూడండి ఏప్రిల్ నెలలోనే రాశిలోకి వచ్చారు కాబట్టి ఆ ఏప్రిల్ నెలలో ఆరోగ్య స్థితుల్లో జాగ్రత్తలు పాటించవలసిందిగా సూచన అనమాట ఇక్కడ గురువు ఇచ్చే ఫలితాలు శనివి ఇచ్చే ఫలితాలు చాలా బాగుంటున్నాయని చెప్పుకుంటున్నప్పటికీ ఇక్కడ జన్మ రాశిలోనే రవి వచ్చినప్పుడు ఉన్న ఫలితాలు అలాగే సప్తమాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాశిలోకే వస్తాడు పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా రాశిలోకే వచ్చున్నాడు ఏప్రిల్ ఐదో తారీఖున అలాటప్పుడు కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటాయని చెప్పాం వాళ్ళ వాళ్ళ జన్మ జాతకాల రీచ్ కూడా చూడాలన్నమాట కొంచెం అటువంటి గాలులు అన్నమాట కొంచెం అనారోగ్యం వైపుగా వీళ్ళ యొక్క శరీర దారుఢ్యం తగ్గినట్టుగా కనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకోండి ఏ నెలలో ఏ స్థితి ఎప్పుడు బాగుండకపోయినా కూడా మీకు వచ్చిన ఇబ్బంది లేదు అని చెప్తాం ఈ ఒక్క సూచన మటుకు పాటించండి గడ్డిని కానీ లేదా నవధాన్యాలని కానీ లేదా అన్నము వండి ఆ అన్నంలో కాస్త కందిపప్పుని కలిపి కందిపప్పు కూడా వండిన కందిపప్పు అనమాట అది కలిపి కొంచెం ఆవుకు పెట్టండి ఇలా ప్రతిరోజు పెట్టినట్టయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పడమే కాకుండా ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మీరు నూతన ఉత్సాహంతో వెళ్ళిపోతారు అని చెప్పక తప్పదు నవగ్రహ స్తోత్రాలని పాటించండి నవధాన్యాలని దానం చెయ్యండి నవగ్రహ ప్రదక్షిణాలు చెయ్యండి ఇంటి ఇలవెల్పుని పూజించండి మీకు అన్ని విధాలా బాగుంటుంది మరి విద్యార్థులకు ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం అంతా అని ఆలోచిస్తే విద్యార్థులకి చాలా బాగుంటుంది ఏమి అనుమాన పడవలసిన పనే లేదు మీనరాశికి గొప్ప స్థితులు ఉన్నాయి అన్ని విధాల లాభాలు కలిగేటప్పుడు అన్ని రంగాల వాళ్ళకి లాభమే ఇస్తారు గురువుగారు గురువుగారి రాసే కదా అది గురువుగారు లాభంలో ఉన్నారు ఆయన లాభంలో ఉంటూ ఆయన రాసి వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టారనమాట కాబట్టి విద్యార్థులకి బాగుంటుంది ఉద్యోగస్తులకి బాగుంటుంది నేత చేనేత కార్మిక కర్షక వీళ్ళందరికీ బాగుంటుంది అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా బాగుంటుంది అన్ని వర్గాలని కూడా ఈయన తన ప్రసన్నమైనటువంటి స్థితి చేత దృష్టి చేత చక్కగా చూసుకుంటారని చెప్పక తప్పదు అలాగే స్త్రీలకి స్త్రీలకి ఇంకా బాగుంటుందని చెప్పాలి ఎందుకంటే ఎన్నో బరువులు బాధ్యతలు గృహ నిర్వహణ సామర్థ్యం కానీ వ్యాపార నిర్వహణ సామర్థ్యం కానీ ఉన్నటువంటి స్త్రీలు మరింత గురుబలం సంతరించుకొని వారి వారి రంగంలో అభివృద్ధికరంగా ముందరికెళ్ళిపోతారు క్రీ కీర్తి ప్రతిష్టల్ని సంతరించుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా నూతనోత్తేజంతో ఉండండి